అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ప్రేమను ఆయన వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదము. ఆయన ద్వారా మనం అందరము ఉగ్రతలో నుండి రక్షింపబడుదము, రక్షించబడుతున్నాము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగాని క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా మనము ఉగ్రతలో నుండి రక్షింపబడదము. ఆయన ద్వారా మన మీదకు రావలసిన ఉగ్రత పాపులుగా మనము, ఎందుకంటే ఆయన సన్నిధిలో ఇంకా ఆయన నామమును తెలియక ఆయన నామములో శక్తిని ఎరుగక ఈ లోకములో మనంతట మనమే నీతిమంతులమని చెప్పుకొనుసు దేవుని సన్నిధిలో ఇంకా మేము పరిశుద్ధులమే అని అనుకొనుసు తమ మార్గాలను వారే ఏం చేస్తున్నారు చెప్పండి, సిరుపుకునే వారి విషయంలో దేవుడు అంటున్నాడు, ప్రభు నీవు ఇంకా నీవు ఆయన నామమును తెలుసుకొనక మునిపే ఆయన నీ కొరకు ఏం చేశారు చెప్పండి, తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చి ఉన్నాడు. ఆయన నీ కొరకు నీవు గ్రహించుకునే మనసు రాకక మునిపే నీ పడకలు నీ క్రియలు నీ ప్రవర్తన అంతా ఎరిగిన దేవుడు ఆయన ప్రభువానిని నీ నోటికి మాట రాకక మునిపే దేవుడు నీ గురించి సమస్తము ఎరిగి నిన్ను రక్షించుటకై తన ప్రేమను నీకు తెలియపరిచాడు. పాపులమై ఉండగాని ఇంకా మన కొరకు నీ కొరకు ఆయన చనిపోయి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. మనం అనుకుంటున్నాం ఇంకా నేను పాపిని కాదు కదా అనుకుంటున్నాం, ఇంకా నేను ఏ దోషము లేదనుకుంటున్నాం. మన జన్మ పాపము కర్మ పాపములు మన మీద మోపబడి ఉన్నాయి. కనుకని మనము జన్మించింది పాపములో జన్మించాం. మన క్రియలు మన ప్రవర్తన మన ఆలోచనలు సమస్తము కూడా దేవుని సన్నిధిలో చూసినప్పుడు అవన్నీ ఎలా ఉన్నాయి చెప్పండి, మురికి గుడ్డల వలె ఉన్నాయి. నీ నీతి ప్రవర్తన నీ ఆలోచనలు నీతివంతుణ్ణి ఏ పాపము చేయలేదని నీవు నీ అనుకొనుస్తున్నావు. కానీ దేవుడు అంటున్నాడు నీ నీతి నీ ప్రవర్తన ఆయన సన్నిధిలో ఎలా ఉంది చెప్పండి, మురికి గుడ్డల వలె ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కానీ దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఆయన ఉగ్రత నీ మీదకి రాకక మునిపే ఆయన నీ మీద తన ప్రేమను చూపించి ఉన్నాడు. కనుకని మనం అందరం అనుకుంటాం నేను నీతిమంతుణ్ణి నీతిమంతురాలును అనుకుంటాం మనం. కానీ మన నీతి దేవుని సన్నిధిలో ఎందుకు కూడా పనికిరాదు. కనుకనే ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. భూమి మీద సమస్త మానవుల కొరకు తన ప్రాణాన్ని సమర్పణ చేసింది. ఎందుకంటే మానవుల మీద ఆయన ఉగ్రత వచ్చినప్పుడు మానవుడు భరించలేడు. ఆ భయంకరమైన తీర్పు మానవుడి మీదకి రాకక మునిపే ఆ భరించలేని ఆ శిక్ష నీ మీదకి రాకక మునిపే ప్రభు నీ కొరకు నా బిడ్డలు చనిపోతారు తట్టుకోలేరు నా కోపాన్ని వారు తట్టుకోలేరని చెప్పి ఆయన చనిపోయి నీకు రక్షణ. అక్కడ 13లో
నా దోష శిక్ష. అందుకు కయ్యూను. అందుకు కయ్యూను. నా దోష శిక్ష. నా దోష శిక్ష. నేను భరింపలేనంత గొప్పది. నేను భరించలేనంత గొప్పది. గొప్పది. కయ్యూను పాపము చేసినప్పుడు, కయ్యూను తన సహోదరుని చంపినప్పుడు, కయ్యూను ఎందుకు నీవు ఇలా చేశావని అడిగినప్పుడు, అక్కడ కయ్యూను అంటున్నాడు, నా తమ్మునికి నీవు కావలివానిగా ఉంచావా, కనుక నేను ఏమి చేశానని నువ్వు నన్ను అడుగుతున్నావని అడిగినప్పుడు, నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నీవు చేసిన దోషం, నీ తమ్ముణ్ణి చంపిన హత్య, ఆ నేరం అది ఏం చేస్తుంది చెప్పండి, నేలలో నుండి నాకు మొరపెట్టుస్తున్నది. కనుక దేవుడు అంటున్నాడు, నీవు దేవుని సన్నిధిని ఇప్పుడు అర్థం చేసుకోలేకపోతున్నావు, కానీ నీ మీదకి వచ్చే దోష శిక్ష ఎంత చెప్పండి, అది ఘోరమైనది. కనుక ఆ దోష శిక్షను కయ్యూను తెలుసుకుని అంటున్నాడు, నేను భరించలేనంత దోష శిక్ష నేను ఉన్నా. అక్కడ ఏమన్నాడు చెప్పండి కయ్యూను, నా దోష శిక్ష. నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేను భరించలేనంత గొప్పది. గొప్పది. ప్రభువా, నేను నా మీదకి పంపించిన ఈ దోష శిక్ష నేను భరించలేనంత గొప్ప శిక్షను నీవు నాకు కలగచేసావయ్యా, నేను తట్టుకోగలనా అని కయ్యూను అంటున్నాడు అక్కడ. కానీ దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు ప్రేమతో పలకరించినప్పుడు, ఎందుకు నీవు ఇలా చేసావు అని దేవుడు హెచ్చరించినప్పుడు, తన మనస్సులో ఉన్న కోపాన్ని, తన మనస్సులో ఉన్న ద్వేషాన్ని, తన మనస్సులో ఉన్న అసూయను దాన్ని ఏం చేశాడు చెప్పండి, అనుసుకోలేకపోయాడు, వాటిని అనుసరించి ప్రవర్తించాడే కానీ దేవుని గద్దింపుకు లోబడలేదు. కనుకనే దేవుని కోపం ఏమైంది చెప్పండి, అతని మీదకి వచ్చినప్పుడు అతను భరించలేనంత గొప్ప శిక్ష దేవుడు అతని మీదకి పంపించగానే, ఇక తట్టుకోలేనయ్యా, నన్ను క్షమించయ్యా, ఈ బాధ నేను భరించలేనయ్యా అని చెప్పి కయ్యూను దేవుని పాదాల మీద పడుతున్నాడు. కానీ ఆ శిక్ష అతన్ని శిక్షించకుండా విడిచిపెట్టదు. కనుకని యేసు ప్రభువారు, కనుక దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని ఎందుకు పెట్టాడండి, నా బిడ్డలు నా కోపానికి గురి అయితే ఆ బాధ, ఆ ఉగ్రతను వారు తట్టుకోలేరు. వారు తట్టుకోలేరు. వారు పాపము చేయటమే వారికి తెలుసు, పాపము చేయటమే తెలుసు, నా ఆజ్ఞలను విసర్జించి ముందుకు వెళ్ళటమే తెలుసు, కానీ నా కోపాన్ని వారు భరించలేరు. నా కోపము ఎంత శక్తివంతమైనదో వారు భరించలేరు. కనుకనే యేసు ప్రభువారు ఆ విషయాన్ని ఎరిగి, మన కొరకు మనము ఇంకా ఆ పాపములో గ్రహింపు లేని వారిగా ఉన్నప్పుడే మన కొరకు ప్రభు సిలువలో చనిపోయాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకనే చూడండి, యేసు ప్రభు అక్కడ ఏమంటున్నారు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యములో దేవుడు అక్కడ ఏం చెప్తున్నారు చూడండి, మీ అపరాధముల చేతను, మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన క్రీస్తుతో కూడా మిమ్మలను బ్రతికించెను. బ్రతికించాడు యేసు ప్రభువారు. మనము ఇంకా దోషాలతో, ఆయన ఏమన్నారు చెప్పండి, ఇంకా మీరు పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, మీరు అపరాధముల చేతను, పాపముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా మిమ్మల్ని అందరినీ కూడా బ్రతికించెను. బ్రతికిస్తున్నాడు. ఎందుకు బ్రతికిస్తున్నాడండి, ఆయన మీ దోషాలలో మీరు సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. కనుకని యేసు ప్రభువారు, మీ పాపముల చేతను, మీ దోషముల చేత మీరు చనిపోయిన స్థితిలో ఉన్నారు, కనుక మిమ్మల్ని బ్రతికించుటకు దేవుడే, ఆయనే మన కొరకు
ప్రాణాన్ని పెట్టాడు. దేవునికి సోదరము, హల్లెలూయా. కనుకని యేసు ప్రభువారు చూడండి, ప్రసంగి గ్రంథము 8:11 దుష్కార్యములకు మానవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? దుష్క్రియకు తగిన శిక్ష, దుష్ట క్రియలకు తగిన శిక్ష శీఘ్రంగా కలగపోవుట చూచి, శిక్ష వారికి కలగపోవుట చూచి మనుషులు భయమును విడిచి, హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు, దుష్క్రియలను చేయుస్తున్నారు. దుష్ట క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా వారికి కలగకపోవుట చూచి, వారు సూచి మనుషులు భయమును విడిచి హృదయపూర్వకముగా ఏం చేస్తున్నారు చెప్పండి? వారు హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు, క్రియలు చేస్తున్నారు. దేవుడు అంటున్నాడు, వారు దుష్ట క్రియలు చేసినప్పుడు దేవుడు చూసి చూడనట్లుగా వారిని క్షమిస్తున్నా, ఆ సత్యాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. ఆ దుష్ట క్రియలకు తగిన శిక్ష దేవుడు వారి మీదకి పంపించకుండా ఆయన ఆపుతున్నా, వారేం చేస్తున్నారు చెప్పండి? వాటిని వారు ఏం చేస్తున్నారు చెప్పండి? కలుగగా పోవుట చూచి మనుషులు భయపడకుండా, హృదయపూర్వకంగా పాపము చేసిన వారు భయపడకుండా వారేం చేస్తున్నారు చెప్పండి? మరలా ఇష్టపూర్వకముగానే పాపము చేస్తున్నారు, ఇష్టపూర్వకముగానే పాపం జరిగిస్తున్నారు. యోబు గ్రంథం 33:16 ఆయన మాట్లాడుతున్నాడు వారి గురించి చూడండి. నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, ఆ నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు తాము తలంచిన కార్యము వారు మానుకొని చేయనట్లు, వారిని మానుకొని చేయనట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వల్ల నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవ చేయును వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును వ్యాధి చేత మంచము ఎక్కుట వలన ఒకరి ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వారు శిక్షణ నొందుతున్నారు. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక్క మారే పలుకును 14:2 దేవుడు ఒక్క మారే పలుకును రెండు మారులు పలుకును అయితే మనుషులు కనిపెట్టలేదు. మంచము మీద గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో ఆయన మాట్లాడతాడు. దేవుడు తన ప్రియులు ఎందుకండి ఆ గోతికి పోకుండా, ఆ శిక్ష రాకుండా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ ఉగ్రత వారి మీదకి రాకుండా, కయ్యును సత్క్రియలు చేసిన ఎడల నీవు తల ఎత్తుకునవా? సత్క్రియలు చేస్తే నా సన్నిధిలో నీకు స్థానము లేదా? ఎందుకంటే నీవు నా మాట వినప్పుడు పాపము నిన్ను ఏలుబడి చేస్తుంది. పాపము నీ వాకిట ఉండి నిన్ను ఏం చేస్తుంది చెప్పండి? నిన్ను ఏలుబడి చేస్తుంది అని హెచ్చరిక చేసిన మాత్రము వినలేదు. ఎందుకంటే దేవుడు మాట్లాడలేదు. నా తమ్ముడితో దేవుడు మాట్లాడాడు. నా తమ్ముడు బలిని ప్రార్థన, నా తమ్ముడు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. నేను చేసిన ప్రార్థన దేవుడు ఆమోదించలేదు. కనుక నా తమ్ముడిని చంపేస్తే నన్ను దేవుడు అప్పుడు ప్రేమిస్తాడు అనుకున్నాడు. కనుకని అప్పుడు దేవుడు మాట్లాడాడు, నీ నిర్ణయం తప్పు కయ్యును, నీ మనస్సు యథార్థమైనది కాదు, నీ ఆలోచనలు నీ ప్రవర్తన తప్పు అని దేవుడు హెచ్చరిక చేసిన కయ్యను విన్నాడా చెప్పండి? వినలేదు. కనుకని అతను ఏం చేశాడు చెప్పండి? పాపానికి అవకాశము ఇచ్చాడు.
పాపం ఏం చేసింది చెప్పండి, అతన్ని అంతకుడిగా చేసింది, దేవుని సన్నిధికి దూరమయ్యాడు. ఆ తర్వాత దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చినప్పుడు, అయ్యా నేను భరించలేనంత శిక్షను నీవు నా మీదకి పంపించావయ్యా, నేను భరించలేనయ్యా అంటున్నాడు. కనుక దేవుని కోపం అంతే, పాపానికి శిక్ష అంతే. కనుక ఆ శిక్ష నీకు కలగక మునిపే. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఆ దేవుడు ఒక్క మారు పలుకును, రెండు మారులు పలుకును, అయితే అది మనుషులు కనిపెట్టరు, కనిపెట్టి తెలుసుకొనరు. మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు, నిద్ర పట్టునప్పుడు కలలు రాత్రి కలుగు స్వప్నములలో, కలుగు స్వప్నములలో, స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, కాకుండునట్లు తాము తలచిన కార్యము, తలంచే కార్యము వారు మానుకొన చేయునట్లు, చేసే పనులు, తాము చేసే మాటలు, తాము ప్రవర్తించే క్రియలు వారిని మానుకొని చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, అక్కడ వారి కొరకు ఉపదేశాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఇది ఉపదేశం. మానవుడు తప్పు మార్గములో నుండి బయటికి రావటానికి, హృదయపూర్వకముగా నీవు తప్పు చేస్తున్నావు, హృదయపూర్వకముగా నీవు నడుస్తున్నావు, మనుషులు ఎందుకంటే దేవుని మాటను హెచ్చరిక తెలియజేస్తున్నాడు. ఆయన మాటలను ఎంత మనకు తెలియచేసినా కొంతమంది అక్కడ హృదయపూర్వకముగా వారు తప్పు చేసినందుకు దేవుడు అక్కడ వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి, శిక్షిస్తూ ఉన్నాడు. కనుకని దేవుడు అంటున్నాడు అక్కడ, తెలియపరుస్తున్నాడు, కనుక వారికి వ్యాధి చేత మంచము ఎముకలలో ఎడతగని నొప్పులు కలుగుట వలన, నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణము నందును. దేవుడు వాణిని ఏం చేస్తున్నాడు చెప్పండి, మంచము మీద ఎక్కించి వానికి తీరని నొప్పులు బాధలు కలగ చేసినప్పుడు ఆ శిక్ష రాకమనిపే ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయన కోపం ఎలా వస్తుంది చెప్పండి, ఆయన కోపము శక్తి. యిర్మీయా గ్రంథము 30:23 దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు ఆయన కోపము ఎంత స్పీడ్గా ఉంటుందో. ఇదిగో యెహోవా మహోగ్రత యను పెనుగాలి బయలుదేరుచున్నది. మహా ఉగ్రతయు పెనుగాలి బయలుదేరుచున్నది, గాలి బయలుదేరుచున్నది, అది గిరగిరా తిరుగు, అది గిరగిరా తిరుగుచు సుడిగాలి, సుడిగాలి అది దుష్టుల మీద పెళ్ళున దిగును, దుష్టుల మీద దేవుని మాటను వినని వారి మీద పెళ్ళున దిగును. ఎలా చూస్తుంది చెప్పండి, పెళ్ళని దిగుతున్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, యెహోవా అక్కడ మాట్లాడుతున్నాడు, అది పెనుగాలి, దేవుని కోపము పెనుగాలి సుడిగాలి వలె అది దుష్టుల మీద దేవుని మాటను విననప్పుడు, దేవుని హెచ్చరికలు వారు లక్ష్యము చేయనప్పుడు, వారి దుష్టక్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవుట చూచి మనుషులు భయము విడిచి ఏం చేస్తున్నారు చెప్పండి, హృదయపూర్వకముగా వారు దుష్క్రియలు చేయరు, క్రియలు చేస్తున్నారు. కనుక దేవుని కోపము పెళ్ళని దిగక మునిపే నా బిడ్డలారా, మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి. ఆయన కోపాన్ని ఎవరు తట్టుకునేవారు లేరు. కనుకని ఆ కోపాన్ని తట్టుకోక మనము తట్టుకోలేమని ప్రభు మన కొరకు ఏం చేశాడు చెప్పండి, సిలువలో వేలాడాడు, మన కొరకు అమూల్యమైన రక్తాన్ని సిందించాడు. ఆ రక్తములో మీ దోషములు కడుక్కొని మీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపు పడండి అని హెచ్చరిక చేసినప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి, వినని వారు ఇష్టపూర్వకముగా మరి చేసినప్పుడు దేవుని కోపము పరలోకములో నుండి పెళ్ళని వారి మీద దిగుస్తున్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు. కూడి ఉన్న మీ అందరికి నా వందనాలండి. నా సాక్ష్యం మీ అందరికి తెలిసిందే. అయితే సన్నిధికి రాకముందు నేను అనిరాల్ని
నేను భిక్షాల బాబాయ్ సాక్ష్యం విని సన్నిధికి వచ్చాను. అమ్మగారు ప్రేమను బట్టి నేను ఇక్కడ స్థిరపడ్డాను, రక్షణ తీసుకున్నాను. ఎన్నో వ్యాధుల్లో నుంచి, ఎన్నో బాధల్లో నుంచి దేవుడు నన్ను విడిపించాడు. చనిపోయాల్సిన దాన్ని బ్రతికించాడు దేవుడు. గొప్ప గొప్ప సాక్ష్యాలండి నా జీవితంలో దేవుడు జరిగించింది. సాక్ష్యం చెప్పడానికి నేను వెనకాడాను. పౌర్ణమి రోజు అమ్మగారు సాక్ష్యం చెప్పమని పిలిచారు, నేనే చెప్పనన్నాను. ఆ రోజు నైంటే మా బాబుకి కడుపులో నొప్పి అంట నాకైతే తెలీదు. మేము ప్రేయర్లో ఉన్నాం ఇక్కడ. తెల్లారి నేను మామూలుగా ఫోన్ చేశాను, ఎలా ఉన్నాడా ఏంటని. మమ్మీ బాగాలేదు, నేను మాట్లాడలేకపోతున్నాను మమ్మీ అన్నాడు. ఏమైందని మా చెల్లికి ఫోన్ చేస్తే, బాగాలేదు అక్క, రాత్రి హాస్పిటల్ తీసుకెళ్ళాడు, 12 కడుపులో నొప్పి అని బాధపడ్డాడు అన్నారు. అయితే స్కానింగ్ చేపిస్తే ఏంటో తెలియటం లేదన్నారు. తర్వాత సిటీ స్కానింగ్ రాశారంట, పిల్లోడు అల్లాడిపోతున్నాడు, ఏం చేయాలో తెలియటం లేదు. నేను వెళ్దామని బయలుదేరుతుంటే వద్దని చెప్పాడు. నేను ఒకటే అడిగాను, దేవా మేమైతే ఎన్నికలు లేనాలు అయ్యా, నా బిడ్డను కాపాడు. జాబ్ నిమిత్తంగా దూరంగా ఉంటున్నాడు, మేమేం చేయలేని స్థితి అని నేను ప్రార్థన చేసుకున్నాను. అమ్మగారికి ప్రార్థన చేద్దామంటే అప్పటికే 3 నుంచి ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. అయ్యగారు లేరు, అమ్మగారు అలసిపోయి ఉంటారని నేనే వెనకాడాను. ఆ ఆలోచన కూడా నాకు రాలేదు కంగారులో. అంతే నేనే మోగరించి దేవుడి దగ్గర ఒప్పుకున్నాను. నేను సాక్ష్యం చెప్పమంటే చెప్పలేదు, నా బిడ్డను కాపాడయ్యా అని. ఆపరేషన్ అన్నారంట ఆ రోజు నైట్, తెలియటం లేదు ఏమైందో. 24 కడుపు నొప్పి, ఆపరేషన్ పడిద్దేమోనని డాక్టర్లు చెప్పారంట. సిటీ స్కానింగ్ చేయించమంటే రిపోర్ట్లు వచ్చాక సాయంత్రం ఏం లేదని చెప్పి నార్మల్గా వచ్చిందన్నారు. అయితే టోన్స్ చిన్నది 2 mm ఉందంట, అది వాటర్ ఎక్కువ తాగితే పడిపోయిద్దని డాక్టర్లు చెప్పారంట. దేవుడు ఆశ్చర్యకరంగా, అసలు పిల్లోడు ఏడుస్తుంటే మా మరిది మా చెల్లెళ్ళందరూ ఏడ్చుతా కూర్చున్నాడంట, అంత నొప్పికి తట్టుకోలేకపోయాడంట. మేము పిలిచాము ఇక్కడ హాస్పిటల్లో చూపించి పంపిస్తాము రమ్మని. అయితే ఇప్పుడు బాగానే ఉంది మమ్మీ, వద్దులే అన్నాడు. అంతేకాదండి, నాకున్నట్టుండి సడన్గా కాళ్ళు బరువు, నీరు వచ్చేసినట్టు, వాపులు వచ్చేసింది. 3 ఎంత బాధపడ్డానంటే నా కాలు నా ఎమ్మటి రావటం లేదు, నడవటానికి కూడా చాలా బరువు అన్నమాట. 10 బరువు మోస్తున్నట్టుగా అనిపించింది నాకు. ఏంటయ్యో మా పరిస్థితి అని చాలా దుఃఖపడ్డాను నాలో నేనే. రోజు ఈయన ఆయిల్ రాస్తున్నప్పుడు నేను ప్రేయర్ చేసుకున్నాను, ప్రేయర్ ఆయిల్ కాళ్ళకు రాసేవాళ్ళు. ఇందేమో మా పరిస్థితి ఏంటి, హాస్పిటల్లో చూపించుకునే స్తోమత నాకైతే లేదు, కాళ్ళు చాలా బరువుగా ఉందయ్యా, వాపులు వచ్చేసాయని. మోకాళ్ళ దగ్గర నుంచి పాదం దాకా అసలు ఎంత బరువు అంటే నిల్చోటానికి కాలేదు, కాళ్ళు లాగేస్తుంది, అంత భారం అనిపించేది. 3 వరుసనైన ఆయిల్ రాశారు. అసలు దేవుడు ఆశ్చర్యకరంగా, ఇది మమ్మల్ని బట్టి అయితే కాదండి, నేనైతే ఎన్నికలేని దాన్ని, ఇక్కడ నిలబడటానికి కూడా అర్హత లేదు. ఈ సన్నిధి బలం ఆత్మీయ తల్లిదండ్రులు చేసే ప్రార్థన, నా కుటుంబం కోసం నిత్యం వాళ్ళు చేస్తున్నారని నేను నమ్ముచున్నాను. ఎంత ఆశ్చర్యకరంగా నా కాళ్ళు సప్పులుగా పడిపోయిందండి. అసలు ఇంత కూడా నీరు కానీ బరువు కానీ లేదు, అంత ఆశ్చర్యకరంగా స్వస్థతనిచ్చాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు. నాకైతే ప్రార్థన చేసుకోవటం కూడా రాదు. ఇంటికి వెళ్ళాక ఆనంద్ గారు తిట్టారు, సాక్ష్యం చెప్పడానికి దేవుడు చేసిన కార్యాలను చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నావా అని తిట్టారు. అని తిట్టారని నేను బాధపడలేదు, కానీ నా తప్పేంటో నేను గ్రహించుకున్నాను. దేవుడు మరణాపాయంలో నుంచి మమ్మల్ని లేవనెత్తి ఈ రోజున మీ అందరి ముందు సాక్ష్యం చెప్పడానికి నన్ను సజీవుల సంఖ్యలో ఉంచి ఉన్నాడు. అంత గొప్ప సాక్ష్యాన్ని నేను పంచుకోలేకపోయాను, అమ్మగారి మాటను తిరస్కరించారని నేను చాలా బాధపడ్డాను. దయతో అమ్మగారిని అయ్యగారిని క్షమించమని అడుగుతున్నాను. ఎన్నో ఆశ్చర్యకార్యాలండి, మా పిల్లాడు
దర్శనాలు చూపించి దేవుడు ఎన్ని కార్యాలు తప్పించాడు, ఎంత మరణం నుంచి మమ్మల్ని కాపాడాడు. పిల్లడు యాక్సిడెంట్ అయినట్టుగా నాకు అసలు భయంకరమైన కళ అన్నమాట. నేను పొద్దున్నే లెగిసి అమ్మగారికి ఫోన్ చేసి చెప్పాను, అయ్యగారు పక్కనే ఉండి మా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో అని అన్నారు. అయితే నేను ప్రార్థన చేసుకున్నాను, కానీ ఇది నా ప్రార్థన బట్టి అయితే కాదు, ఆశ్చర్యకరంగా ఆ మరణాపాయంలో నుంచి నా బిడ్డను తప్పించాడు. అప్పుడు అలాగే తప్పించాడు, ఇప్పుడు కడుపులో నొప్పి అన్నా సరే అలాగే నా బిడ్డను తప్పించి ఈరోజు నా కుటుంబం అంతా ఆయన సన్నిధిలో సజీవుల సంఖ్యలో ఉన్నామంటే అది ఆయన ప్రేమ, ఆత్మీయ తల్లిదండ్రులు చేసే ప్రార్థన, మీ అందరూ మా కొరకు ప్రార్థన చేసే మమ్మల్ని ప్రతి విషయంలో దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఈ లోకంలో మేము ఆస్తులు అంతస్తులు సంపాదించకపోయినా దేవుడు మాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి సజీవుల సంఖ్యలో ఉంచి ఉన్నారు. అదే మాకు గొప్ప ఆస్తి అని మేము భావిస్తున్నాం. మీ అనుదిన ప్రార్థనలో నా కుటుంబం కోసం జ్ఞాపకం చేసుకోండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.